ప్రతి నలుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి సగటున కనపడుతూ ఉంది. షుగర్ వ్యాధి రావటానికి వయసు రావక్కర్లేదు. 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి షుగర్ వ్యాధి కనిపిస్తుంది. మరి అలాంటి షుగర్ వ్యాధి జీవితకాలం ఉంటుంది. మరి ఈ లోపల మనకి రక్తంలో చక్కెర డౌన్ అయిపోయి ఒళ్ళు చెమటల పట్టేయటం, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, మరి ఏమైందో తెలియనట్టుగా పేషెంట్ పడిపోతారు. కొందరికి షుగర్ ఎక్కువై కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. తక్కువైనప్పుడు ఏ లక్షణాలు వస్తాయి, షుగర్ వ్యాధి ఎక్కువైనప్పుడు ఏ లక్షణాలు వస్తాయి, దేన్ని గ్రహించి నోట్లో పంచదార వేయాలి లేకపోతే స్వీట్ పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు, ఏ ప్రికాషన్స్ షుగర్ పేషెంట్కి తీసుకోవాలి, ఇలాంటి తెలియక మనము మన కుటుంబ సభ్యులు తోటి వారికి ఏమైనా సంభవించినప్పుడు కూడా ఏం చేయాలో మనలో నలుగురిలో ఉన్నప్పుడు అర్థం కాక సతమతమవుతూ ఉంటాం. ఇలాంటి వాటి పట్ల అవగాహన కలిగించడానికి ఈరోజు స్పెషల్గా డాక్టర్ రవికాంత్ గారి ద్వారా ఏం చేయాలో మీకు చూపించబోతున్నాం. డాక్టర్ గారు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా షుగర్ పేషెంట్లు లేని వాళ్ళు ఇల్లులే ఉండట్లేదు. మరి అందుకని ఆ షుగర్ వ్యాధి అసలు ఎందుకు తగ్గుతుంది లేదా పెరుగుతుంది తెలిస్తే చికిత్స అనేది ఈజీ అవుతుంది కదండి. ఈ షుగర్ వ్యాధి అండి, ఎక్కువ ఉంటే లక్షణాలు ఏంటి, తక్కువ ఉంటే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుంటే కొంతమంది ఏ సిమ్టమ్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ రాదండి. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, షుగర్ వ్యాధి ఎక్కువైతే ఎమర్జెన్సీ లక్షణాలు లాగా పెద్ద ఇబ్బంది నొప్పి ఉండదు, కానీ తక్కువైతే మాత్రం ఆల్మోస్ట్ చచ్చిపోతాం అన్నంత భయంతో చెమటలు పట్టేయటం, గుండె దడ రావటం, స్పృహ కోల్పోవటం అంతవరకు వెళ్తుందండి. షుగర్ డౌన్ అవటం అనేది ఎమర్జెన్సీ. షుగర్ కాళ్ళు కూడా ఏమన్నా చల్లబట్టం వణికిపోవటం ఉంటుంది, షివరింగ్ కూడా ఉంటుంది. అదే డాక్టర్ గారు, షుగర్ డౌన్ అయిపోతుంది, ఏదైనా చేయండి 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 అనే సంకేతాలు అన్నమాట. షుగర్ తక్కువ అవటం ఎమర్జెన్సీ, షుగర్ ఎక్కువ అవటం ఏ రోజు ఎమర్జెన్సీ కాదండి. అంత ఎక్కువ అన్లెస్ డయాబెటిక్ కీటోఎసిడోస్ అని 900 దాటితే తప్పితే ఏ రోజు ఎమర్జెన్సీ కాదు. 500 400 అసలు అంత భయపడాల్సిన షుగరే కాదు. 4 రోజులు ఫాస్టింగ్ చేస్తే 100 లోపలికి వచ్చేస్తుంది, 200 లోపలికి వచ్చేస్తుంది. కానీ హై షుగర్ లక్షణాలు ఏంటి అని అడిగారు అనుకోండి, హై షుగర్ లక్షణాలు ఏంటి అంటే 3 ఉంటాయండి, పాలిడిప్సియా, పాలియూరియా, పాలిఫేజియా. అంటే పాలి అంటే ఎక్కువ యూరిన్ కెళ్ళటం, అవునండి, ఎక్కువ ఆకలి వేయటం, అవునండి, ఎక్కువ దాహం వేయటం. సో ఈ 3 లక్షణాలు మనకి షుగర్ ఎక్కువైనప్పుడు లక్షణాలు. కొంతమంది ఈ 3 ఉండి ఎక్కువ తిని కూడా కొంతమంది బరువు తగ్గుతారు, అది కూడా షుగర్ వ్యాధి లక్షణమే. ఎందుకంటే యూరిన్లో వెళ్ళిపోతుంది. ఎవరన్నా షుగర్ పేషెంట్ యూరిన్ పోసుకుని బయట కనుక పోసుకున్నట్టయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెళ్ళి చూస్తే చీమలు పట్టి ఉంటాయి. అంటే బాడీలో చాలా షుగర్ కూడా ఎక్కువ ఉండి యూరిన్ ద్వారా చక్కెర వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు, కొంతమంది బరువు తగ్గుతూ ఉంటారు. ఇవన్నీ కూడా లక్షణాలు అన్నమాట. సో ఇది బరువు తగ్గటం ఒక లక్షణం అయితే, కొంతమంది లావు అనేది మెయిన్ జబ్బు ఉండి లావు వల్ల షుగర్ వస్తుంది. అవునండి, అవును, లావు వల్ల వచ్చే షుగరు లో బరువు తగ్గటం అనేది ఉండదండి. ఎందుకంటే ఇక్కడ షుగర్ వచ్చింది లావు వల్ల, లావు తగ్గిపోతే షుగర్ తగ్గిపోతుంది. కానీ సన్నగా ఉండే పేషెంట్స్ ఇంకా పీక్కుపోతారు, వాళ్ళకి షుగర్ వస్తే. చాలా మంది ఏంట్రో బరువు తగ్గిపోయి షుగర్ వచ్చిందా అని అడిగే, ఒకప్పుడు అలా అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ లావు వల్ల వచ్చిన షుగర్తో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. పూర్వం రోజుల్లో షుగర్ వచ్చిన వాళ్ళే తగ్గేవారండి, అందరూ మామూలుగా ఉండేవారు. ఇప్పుడు అందరూ లావుగా ఉంటున్నారు కాబట్టి దానివల్ల షుగర్ వస్తుంది. సో ఈ షుగర్ తగ్గటం అనేది ఎమర్జెన్సీ. అలాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నోట్లో కొంచెం చక్కెర వేసుకోవటం కానీ, గ్లూకోజ్ వేసుకోవటం కానీ, తేనె వేసుకోవటం కానీ, ఎనీ కార్బోహైడ్రేట్స్ వెంటనే డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళిపోయేది, గ్లూకోజ్ అయ్యేవి, ఇలాంటి సింపుల్ షుగర్స్ వేసుకుంటే కనుక వెంటనే మనకి ఆ రిలీఫ్ వచ్చేస్తుందండి. అయితే డాక్టర్ గారు, మరి షుగర్ పేషెంట్స్ అందరికీ కూడా ఒక చెక్ లిస్ట్ లాగా ఏదైనా ఉంటుందండి? అంటే మీకు షుగర్ వ్యాధి ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ ఇవి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి అన్నవి? షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే షుగర్ చెకింగ్ మిషన్. అది చాలా సింపుల్, 1500లో మంచి మిషన్ వస్తుంది. ఎమర్జెన్సీలో వేరే, ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే అది షుగర్ డౌన్ అయ్యా, పక్షవాతం వచ్చా, హార్ట్ అటాక్ వచ్చిందా అనేది తెలీదు. సో ఆ క్షణం షుగర్ చూసుకుని 30-40 ఉంటుంది.
మనకి తేటతెల్లం అయిపోతుంది. ఇంకేమీ లేదు, ఒక్క షుగర్ డౌన్ అవటం వల్లే పడిపోయారండి. పడిపోయారు. చక్కెర వేస్తే కరెక్ట్గా 5 గంటల్లో 5 నిమిషాల్లో లేచి కూర్చుంటారు. ఇది చేయక అర్ధరాత్రులు అపరాత్రులు అంబులెన్స్లు అది టెన్షన్లు పడిపోయి అక్కడికి టైంకి వెళ్ళక వెళ్ళేసరికి అసలు ట్రీట్మెంట్ లేట్ అయ్యి కూడా ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. బ్రెయిన్ డ్యామేజ్, షుగర్ తక్కువ ఆక్సిజన్ తగ్గిన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఆ టైంలో కన్ఫ్యూజన్ వచ్చేసి అదంతా కూడా. సో అది కూడా ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. షుగర్ పేషెంట్ ఆల్రెడీ షుగర్ ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. షుగర్ టాబ్లెట్ లేదు, ఇన్సులిన్ లేదు, ఎవరికి నార్మల్ కన్నా తగ్గదు షుగర్. మీరు 10 రోజులు ఉపవాసం చేయండి, నార్మల్ కన్నా తగ్గదు. అదొకటి గమనించండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చాలామంది షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది ఏంటంటేనండి, టాబ్లెట్ కానీ ఇన్సులిన్ కానీ వేసుకుని టైంకి ఫుడ్ తీసుకోకపోవటం వల్ల ఒక అంటే మనం షుగర్ పేషెంట్కి ఇచ్చే టాబ్లెట్లో 2 రకాలు ఉంటాయండి, ఇన్సులిన్లో కూడా 2 రకాలు ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ అంటే 4 గంటలే పనిచేస్తుంది. అవునండి. లాంగ్ యాక్టింగ్ అంటే ల్యాంటసన్ ఉంటుందండి, అది 12 గంటలు పనిచేస్తుంది. సో చాలామందికి షుగర్ పేషెంట్స్కి ఏ టెస్ట్ చేయాలి అంటే ఫాస్టింగ్ చేస్తారు, పోస్ట్ ప్రాండియల్ తినకముందు పరగడుపున తిన్న తర్వాత 2 సార్లు బ్లడ్ చేస్తారు. చాలామంది ఏమంటారు, ఏమండి మీ షుగర్ కంట్రోల్లో ఉందా అంటే, సార్ మొన్నే ఫాస్టింగ్ చేశాను సార్, పోస్ట్ ప్రాండియల్ చేశాను, నార్మల్గానే ఉంది. సో మన వ్యాధి నిర్ధారణ ఉన్నది 3 నెలల షుగర్ HbA1c మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అవునండి. కానీ వేరే దేని మీద ఉండదు. కానీ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ ఎందుకు చేస్తారు అంటే, చేసేది కేవలం ట్రీట్మెంట్ అడ్జస్ట్ చేయడం కోసం అంతే. ఆ రోజు అంటే డాక్టర్ ఇన్సులిన్లో 2 రకాలు ఉంటాయి. లాంగ్ యాక్టింగ్ అంటే 12 గంటలు 24 గంటలు పనిచేసే ఇన్సులిన్ ఉంటుంది. 24 గంటలు పనిచేసే ఇన్సులిన్ అర్ధరాత్రి 2 నుంచి 3 ఎక్కువగా వస్తుంటుంది. అంటే వాళ్ళు లాంగ్ ఎక్కువసేపు పనిచేసే ఇన్సులిన్ టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుతున్నట్టు, దాని డోస్ తగ్గించుకోవాలి. అదే తిన్న వెంటనే మనం ఆపితే వచ్చింది అనుకోండి, షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అని మిక్స్డ్ అంటారు. మిక్స్ అంటే ఏంటి, రెండు షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ రెండు కలిపి ఉంటాయి. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ వల్ల వాడే వాళ్ళకి అర్ధరాత్రి హైపోగ్లైసిమియా వస్తుంది. అంటే వాళ్ళు తినాల్సినంత రాత్రి 9 తినాల్సినంత తిన్న తర్వాత కూడా వస్తుంది, అంటే డోస్ ఎక్కువైనట్టు. షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, షుగర్ ట్రీట్మెంట్లో 70-80% జీవనశైలి 30% మెడిసిన్స్లో ఉందండి, అది గుర్తుపెట్టుకోండి. మెడిసిన్స్ మీద ఫోకస్ పెట్టి జీవనశైలి మీద ఫోకస్ పెట్టకపోతే ఏ విధమైన కంట్రోల్ ఉండదండి. మీరు కావాలంటే మీకు తెలిసిన 100 మందిని సర్వే చేయండి, ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళని. 100 మంది ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు, 100 యూనిట్లు వాడుతున్న వాళ్ళలో 50-60% షుగర్ కంట్రోల్ ఉండదు. మరి మందులు వాడుతున్నారుగా, ఎందుకు కంట్రోల్ లేదు అంటే, మందులు ఈజ్ నాట్ ద ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ ఈజ్ ద ట్రీట్మెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోరు, జీవన శైలిని మార్చుకోరు, వాళ్ళు తినే ఆహారాన్ని మార్చుకోరు, వాళ్ళు తినే స్ట్రెస్ని వేరే వాటిని మార్చుకోరు. వాటిని మార్చుకుంటే 70-90% రిజల్ట్ దాంట్లోనే ఉంటుంది, అది ఖచ్చితంగా గ్రహించాలి మీరు. అయితే డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పినట్టుగా షుగర్ మెషిన్లు ఎంత విరివిగా దొరుకుతున్నా కూడా దాన్ని వాడే పద్ధతి చాలా తక్కువ మందికి తెలుసు. మరి దాన్ని వాడే పద్ధతి ఏంటో మా ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తారా? షుగర్ టెస్ట్ చేసుకోవటం అనేది 90% ఆఫ్ ద షుగర్ పేషెంట్స్కి రాదండి, అది చాలా అన్ఫార్చునేట్ థింగ్. చాలా సింపుల్ టెస్ట్, ఎమర్జెన్సీలో అర్ధరాత్రి షుగర్ టాబ్లెట్ వేసుకుంటారు, సరిగ్గా టైంకి తినరు, షుగర్ డౌన్ అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతారు, గుండె దడ పెరిగిపోయి ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయే స్టేజ్కి వెళ్తారు. షుగర్ ఉన్న ప్రతి వాళ్ళు షుగర్ టెస్ట్ చేసుకోవటం రావాలి. సపోజ్ మన ఇంట్లో షుగర్ ఉంటే మన అమ్మకి కానీ నాన్నకి కానీ మన ఇంట్లో ఎవరికి షుగర్ ఉన్నా కానీ మనకు కూడా వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను షుగర్ ఎలా టెస్ట్ చేయాలి, నొప్పి లేకుండా, అస్సలు నొప్పి లేకుండా షుగర్ టెస్ట్ ఎలా చేసుకోవాలనేది డెమో చెప్తానండి, అది చూద్దురు కానీ. సో ఈ షుగర్ మిషన్ అండి ఇది, దీనికి స్టార్ట్ బటన్ అనేది ఉంటుంది. ఏ సెల్ ఫోన్ మీద అయినా దేని మీద ఉన్నా స్టార్ట్ బటన్ ఉంటుంది. ఆ స్టార్ట్ బటన్ అనేది మనం ప్రెస్ చేస్తే అది స్టార్ట్ అవుతుంది. తర్వాత దాంట్లో ఈ షుగర్ స్ట్రిప్స్ ఉంటాయండి. ఈ షుగర్ స్ట్రిప్స్ తీసుకున్నట్టయితే దీంట్లో మనకి యారో ఉందండి, ఈ యారో చూపిస్తుంది. ఈ యారో ఉన్నది ఈ మిషన్లో పెట్టాలి, ఈ యారో డైరెక్షన్. ఇది పెట్టగానే ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయింది. యారో కాకుండా మిగిలింది ఒక గీతలాగా ఉంది, అక్కడ బ్లడ్ మన ఫింగర్కి గుచ్చి వచ్చిన బ్లడ్ని ఇలా ప్రెస్ చేసి దాన్ని ఇటువైపు పెడితే బ్లడ్ ఇలా ఈ సందులోంచి వెళ్ళిపోయి దీంట్లో రీడింగ్ వస్తుందన్నమాట. సో ఇది పెట్టగానే బ్లడ్ చుక్క డ్రాప్ సిగ్నల్ ఇక్కడ చూపిస్తుంది. అంటే బ్లడ్ చుక్క వేయండి అని మిషనే అడుగుతుంది ఆటోమేటిక్గా. నేను ఆన్ కూడా చేయలే, ఇది ఇన్సర్ట్ ఇది లోపలికి పెడితే చాలన్నమాట. ఇది పెట్టిన తర్వాత అందరికీ అతి ముఖ్యమైన భయపడేది ఈ నీడిల్ గుచ్చుకోవటమే. చాలామంది చేసే తప్పు ఏంటంటేనండి, ఈ నీడిల్ అనేది పెయిన్లెస్ నీడిల్. ఇది ఈ నీడిల్ వాడితే అసలు నొప్పి అనేది ఉండదు, ఇది వాడరు. అందరు మామూలు ఇంజెక్షన్ ఇచ్చే
చేతికి తొంటికి ఇచ్చే ఇంజెక్షన్ సూది ఉంటుంది కదా, దాంతో గుచ్చుతారు. అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఆ సూది కన్నా ఇది 10 రెట్లు సన్నగా ఉంటుంది. కాబట్టి నొప్పి అస్సలు ఉండదు. ప్లస్ ఈ సూది అనేది డిస్పోజబుల్, ఒక్కసారి వాడితే పడేసేదన్నమాట. సో ఈ సూదిని మీరు ఫోకస్ చూసుకున్నట్టయితే దీనిపైన టిప్ రౌండ్గా ఉంది కదండి, ఇది మూత అన్నమాట, నీడిల్కి మూత. దీన్ని తిప్పేసి మనం తీసేస్తే ఇప్పుడు సన్న సూది కనపడుతుంది మనకి. ఈ సూదిని మనం ఈ దీంట్లో మనం లోడ్ చేసుకుంటాం. ఇది నీడిల్ని లోడ్ చేసేది, దీంట్లో ఆల్రెడీ పాతది వాడింది ఉంది, అది తీసి పడేసాము. తర్వాత కొత్తది ఇప్పుడే లోడ్ చేసుకున్నాం అన్నమాట. ఇది క్యాప్ పెట్టేసి పెన్ను క్యాప్ తిప్పినట్టు తిప్పేయటమేనమాట. దీంట్లో ఏముంటుంది అంటే స్ప్రింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఈ వెనకాల భాగం స్ప్రింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ నీడిల్ ఇక్కడి వరకు వచ్చింది, ఆ స్ప్రింగ్ ఇలా లాగి ఇలా తిప్పితే లోడ్ అయిపోయింది. ఈ స్ప్రింగ్ లాగిన తర్వాత ఈ బటన్ ఉంటుందండి, ఈ బటన్ బయటకు వస్తుంది. ఇప్పుడు కనుక మనం చేతికి ఇలా పెట్టుకుని ఈ బటన్ నొక్కితే ఆ నీడిల్, సన్న నీడిల్, మామూలు ఇంజెక్షన్ చేసే నీడిల్లో పదో అంత సన్నగుండే నీడిల్ జస్ట్ ఇలా వచ్చి గుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోద్ది. మనకి గుచ్చినట్టు కూడా తెలియదు అన్నమాట. సో ఇది రెడీగా ఉంది. తర్వాత ఫింగర్ని మనం క్లీన్ చేసుకోవాలండి. ఇది స్పిరిట్ స్వాప్ కానీ లేదంటే శుభ్రంగా చేయి కట్టుకుని వచ్చినా, ఇంట్లో శుభ్రంగా సబ్బేసి చేయి కట్టుకుని వచ్చినా సరిపోతుందండి. స్పిరిట్ స్వాప్తో మనం ఫింగర్ని వైప్ చేసుకుని, సో ఆల్రెడీ ఇది లోడ్ చేస్తున్నాము, స్ప్రింగ్ వెనక్కి లోడ్ చేస్తున్నాము. ఈ బటన్ నొక్కితే టక్కుని సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చి ఇదిగోండి మనకి చుక్క బ్లడ్ వచ్చేసింది. ఇది ఈ మిషన్లో మనం ఇది లోడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆల్రెడీ ఇది బ్లడ్ డ్రాప్ అని డ్రాప్ సైన్స్ చూపిస్తుంది. మనం ఇలా ప్రెస్ చేసి ఈ మొనలో జస్ట్ బ్లడ్ వెళ్తే అదే లాగేసుకుంటుంది. చూసారా, మిషన్ లాగేసుకుంటుంది బ్లడ్ని. 1, 2, 3 సెకండ్స్లో వచ్చేసింది. 93 షుగర్ ఉందండి. సో 93 అంటే నార్మల్లో ఉంది. నార్మల్ వాల్యూ షుగర్ ఎంత అంటే ఫాస్టింగ్లో, అంటే ఏమీ తినకముందు అయితే పరగడుపున ఉదయం అయితే 110 లోపల ఉండాలండి. 126 దాటితే ఇట్ ఈస్ డయాబెటీస్ అనేది డెఫినేషన్ అనమాట. మనకి 126 దాటితే ఫాస్టింగ్ మనం ముద్రేసేయచ్చు షుగర్ వచ్చేసింది అని. సో ఇక 126 నుంచి 110 వరకు ఉన్నది ఓకే, బార్డర్ లైన్ కింద తీసుకోవచ్చు. 110, 100 లోపల ఉంటే నార్మల్ కింద లెక్క తీసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, షుగర్ మెషిన్ని ఎలా ఉపయోగించుకోవాలో అత్యవసర పరిస్థితుల్లో కూడా డాక్టర్ గారు చూపించిన ఈ పద్ధతిలో మన షుగర్ని మనం టెస్ట్ చేసుకుంటే కనుక ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.